తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సామాన్య పేద మధ్యతరగతి ప్రజలను దోచుకోవడానికి ప్రవేశపెట్టిన 131 జీవో ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని వేములవాడ బీజేపీ నాయకులు తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. పేదలకు ఇచ్చిన హామీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించకుండా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న విధానాన్ని నిరసిస్తూ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పిలుపు మేరకు ఈ రోజు వేములవాడ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందజేశారు. ఎల్ఆర్ఎస్ ను రద్దు చేసి వెంటనే లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వాలని, లేని పక్షంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు బీజేపీ పక్షాన తెలియజేస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బండ మల్లేశం, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున, కౌన్సిలర్, బీజేపీ పట్టణ అధ్యక్షులు సంతోష్ బాబు, మండల అధ్యక్షులు ఎర్రం నరసయ్య, బీజేపీ నాయకులు మహేష్, గుడిసెల శ్రీనివాస్, అనిల్, జక్కుల తిరుపతి, ఉప్పల్ శ్రీను, సుమంత్, గడ్డం శ్రీనివాస్ పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తిరుతెన్నుల పట్ల, అలాగే 131 జీవోను రద్దు చేయాలని ఎల్ఆర్ఎస్ పేరు మీద ఈ ప్రభుత్వం ప్రజాధనం దోపిడీ ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈరోజు మరి బండి సంజయ్ గారి నాయకత్వం పేద రైతు కానీ ఈరోజు పరిస్థితి ఇల్లుగట్టుకున్న పరిస్థితి లేదు. ఎందుకంటే కొనుక్కున్న ప్లాట్ 90,000 అయితే ఎల్ఆర్ఎస్ 50 రూపాయలు అవుతుంది. కనుక వెంటనే ఈ పేదలను కాపాడడం కోసం భారతీయ జనతా పార్టీ ఎప్పుడు వాళ్ళకి ఉంటుందని తెలియజేస్తూ వెంటనే 131 జీవన రద్దు చేసి వెంటనే ఈ ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. కనుక వెంటనే రద్దు చేసేంత వరకు కూడా మేము ఉద్యోగం ఆపంచి హెచ్చరిస్తూ వెంటనే ఈ ప్రభుత్వం 2,000 రూపాయలు తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఎల్ఆర్ఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల పక్షాన ఎంఆర్ఓ ఆఫీసుల ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణ ప్రజలు గమనిస్తారు ఎప్పుడు పోరాడుతుందని. బండి సంజయ్ గారి నాయకత్వంలో ఈ ఎల్ఆర్ఎస్ను రద్దు చేసే వరకు నిరంతరము ఉద్యమాలు చేస్తూ ప్రజల పక్షాన పోరాడుతూ ఉంటుందని, ఎల్ఆర్ఎస్ను రద్దు చేయని పక్షాన ఎంతటి దానికైనా సిద్ధంగా ఉంటామని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాము. ఈరోజు వేములవాడ పట్టణంలోని అర్బన్ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు బీజేపీ నాయకులందరం పెద్ద ఎత్తున ఈరోజు ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇట్టి కార్యక్రమం విషయం ఏంటంటే, మా పెద్దలు బండి సంజయ్ గారి ఆదేశాల మేరకు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ఎల్ఆర్ఎస్ విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవకతవకలు, అన్ని గ్రామాల నుంచి అన్ని జిల్లాల నుంచి రేపు రాబోయే రోజుల్లో కూడా కేసీఆర్ ఇల్లును కూడా ముట్టడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి హెచ్చరిస్తున్నాము. వేలాడ పట్టణ శాఖ నుంచి, వేలాడ మండల శాఖ నుంచి రేపు రానున్న రోజుల్లో ఎల్ఆర్ఎస్ను పూర్తి విషయం రద్దు చేయనట్టయితే పెద్ద ఎత్తున మళ్ళీ ఆందోళన కార్యక్రమాలు తప్పాయని చెప్పి ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాం. భారత్ మాతాకి భారత్. 131 జీవోని ఏకపక్షంగా తీర్మానం చేసి ఇటు పేద ప్రజల కొట్టను కొడుతున్నటువంటి ఈ కేసీఆర్ ప్రభుత్వం ఏదైతుందో 131 జీవోను వెంటనే తొలగించి పేద ప్రజలను ఆదుకోవాల్సిన హక్కుతోటి కాదు అనే విషయాన్ని గ్రహించకుండా ఏకపక్షంగా తీర్మానం చేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వం నశించాలని, వెంటనే నిరుద్యోగులను ఆదుకున్నట్టయితే పెద్ద ఎత్తున ఇంకా భారతీయ జనతా పార్టీ తరఫున ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం.